Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మన సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుని స్తోత్రించి మహాభాగ్యాన్ని మహాదేవుడు మన ప్రియ రక్షకుడు అనుగ్రహించినందులో ప్రభుని స్తోత్రిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు, అందరికీ తెలియ చెప్పుకుంటున్నాను. మన మధ్య ఉన్న దైవజనులకు మా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని మరికొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. సాంతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. త్రోవలు సరళం అంటే నేను వెళ్ళిన ప్రతి స్థలములో మార్గం సరళమైపోతాం అంటే ఎక్కడ ఇక ఆటంకాలు అనేవి ఇక లేకుండా మార్గాలు తెరవబడి, ద్వారాలు తెరవబడి వెళ్ళు ప్రతి స్థలములో సునాయాసంగా మనం అనుకున్న గమ్యానికి చేరే అలాంటి భాగ్యం కలగటమే మార్గం సుఖమయం అవటం. హల్లెలూయా. సరళమైన మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. ఆయన అంటాడు యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను. ఏంటంటే ఏ స్థలాల్ని? నీకు మెట్టగా అంటే నీకు కష్టంగా ఉన్న స్థలాలని, కష్టంగా ఉన్న పరిస్థితులని సరళం చేస్తాడు. అంటే సాఫీగా అయిపోయేటట్టు చేస్తాను అంటున్నాడు. ఇత్తడి తలుపులను పగల కొడతా, ఇనుప గడియలను విరగ కొడతా, అంధకార స్థలములలో రహస్య స్థలములో మరుగైన ధనమును నేను నీకు అనుగ్రహిస్తా. ఎందుకు చెప్పు, నా పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడను నేనే అని నీవు తెలుసుకున్నట్లుగా ఈ కార్యాన్ని నేను చేయబోతున్నా. కొట్టాలి చప్పట్లో. హల్లెలూయా. మనకు ముందుగా నడిచి మన త్రోవలను సరళం చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు సరళమవుతాయి? 143వ కీర్తనలో 10వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు, అప్పుడు దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. అంటే దేవుని దయగల ఆత్మ మనల్ని అప్స్ అండ్ డౌన్స్ అన్ని లెవెల్ చేసేసి సమభూమి గల ప్రదేశంలో మన దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడు? ఆయన చిత్తానుసారముగా మనం నడిచినప్పుడు. ఎప్పుడెప్పుడు చెప్పండి? ఆయన చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు మన దేవుడు ఏం చేస్తాడు? మన అప్స్ అండ్ డౌన్స్, ఒక్కోసారి పల్లం అయిపోద్ది మనకు, ఒక్కోసారి అప్ అయిపోద్ది మనకు, హార్ట్ అయిపోద్ది, అదైనా కష్టమే ఇదైనా కష్టమే, మనల్ని సమభూమి గల ప్రదేశంలో త్రోవల సరళం చేసి అప్స్ను లెవెల్ చేస్తాడు, డౌన్స్ను ఫిల్అప్ చేస్తాడు, లెవెల్ చేసి మనల్ని సమభూమి గల ప్రదేశంలో ఆయన నడిపించబోతున్నాడు. ఆమెన్. అలా నడిపించాలంటే మనం ఎవరి చిత్తానుసారంగా నడవాలి? ఈరోజు అనేక సార్లు మనకిష్టానుసారంగా నడుస్తున్నాం. మనకిష్టానుసారంగా నడవటం వల్ల ఈ భూమి మీద మనకి ఫెయిల్యూర్సే. అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాం. నరకం స్టోరీ యేసయ్య చెప్పాడు స్వయాన.
ఒక ఆయన ధనవంతుడు, మరొక ఆయన లాజరు. ధనవంతుడేమో కాస్త లేటుగా చచ్చాడు, లాజరేమో బిక్కారోడు కాబట్టి, ఒక వేస్ట్ ఫెలో కాబట్టి ఆడు తొందరగా చచ్చిపోయాడు. తొందరగా చచ్చిపోయినోడు పరలోకానికి వెళ్ళిపోయి పరలోకంలో ఎంజాయ్ చేస్తున్నాడండి. లేటుగా చచ్చాడు, ఈ లోపల ఈ లోకంలో కాస్ట్లీయెస్ట్ పర్సన్గా మరి జీవించిన వ్యక్తి ధనవంతుడు లేటుగా చచ్చాడు. లేటుగా చచ్చినోడు నరకంలో పడి కాలుతూ అలా పరలోకం వైపు చూచాడండి. ఎంత బాగుందిరా ఈ పరలోకం అన్నాడు. ఎంత అందంగా ఉంది పరలోకం అని చూస్తూ ఉన్న సమయంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని బహుగా సుఖ పడుతున్న ఒక వ్యక్తి కనబడ్డాడు. ఎవరా వ్యక్తి? తీక్షణంగా చూస్తే ఇంటి బయట గజ్జి కురుపులేసుకొని అన్నం ముద్దలు ఇసిరేస్తే దాంతో కడుపు నింపుకున్న అడుక్కు తినే వేస్ట్ ఫెలో, అలాంటి వేస్ట్ ఫెలో ఈ రోజున ఇంత కాస్ట్లీయెస్ట్ స్థలంలో ఇంత అందమైన పరలోక రాజ్యములో ఇప్పుడు ఆనందిస్తూ సంతోషిస్తున్నాడంటే దేవుడు ఏంటి ఇలా డిసైడ్ చేశాడు? అబ్రహామా, నాతో చిన్న ప్రశ్న, నేను అక్కడ ఉండాల్సిన వాడిని, వాడు ఇక్కడ ఉండాల్సిన వాడు, ఎందుకంటే నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, నేను ఉండాల్సిన స్థలం అది, వాడు వేస్ట్ ఫెలో, వాడు ఉండాల్సిన స్థలం ఇది, ఇదేంటి ఎలా డిసైడ్ చేశారు? అప్పుడు దానికి అబ్రహాం ఇస్తున్న క్లారిఫికేషన్, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా సుఖభోగాలను అనుభవిస్తూ నీ జీవిత కాలాన్ని గడిపావు. అయితే లాజరు గురించి నువ్వు ఒకసారి ఆలోచించు, అతడు భూమి మీద జీవించింది 3 నాళ్ళే కానీ నాకు ఇష్టమైనట్టుగా జీవించాడు, అందుకే ఇక్కడ బహుగా సుఖపడుతున్నాడు. ఎక్కడుందండి ఈ మాట? లూకా శుభవార్తలో 16:26 ఆ మాట మనం చూడొచ్చండి. చూడండి అంటే భూమి మీద జీవించినంత కాలం మనకిష్టమైనట్టుగా మనం జీవించి చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? మనకిష్టమైనట్టుగా జీవించడం వల్ల ఇంకో మాట ఏంటో చెప్పన, ఒక్కసారి వెళ్దాం మనం, ఒక్కసారి సమూయేలు 2వ గ్రంథానికి వెళ్ళిపోదాం. సమూయేలు కన్నా న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథం 8:26 ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు. ఎవడిష్టమాడిదే, ఎవడి కాడే సీతయ్య, ఎవడు మాట లెక్క చేయడు, ఎవడు చెప్పిన ఉండవు, ఎవడిష్టం వచ్చినట్టు అటు చేసేస్తున్నాడు. ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. పేజ్ ఒక్కసారి చెప్పండి, అక్కడికి అయిపోయింది చరిత్ర. పేజ్ చెప్పంగానే వాళ్ళు వెళ్ళిన దినములలో దేశంలో ఏమొచ్చేసింది? ఎవడిష్టం వచ్చినట్టు అటు నడిస్తే ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఈ భూమి మీద ఏమో కరువు, కడు దరిద్రం అనుభవించాలి. ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ భూలోకంలో మంచి మంచి స్థితిలో ఉండి భూలోకంలో అన్ని పరిస్థితులు అనుకూలించాలంటే, రేపొద్దు నీ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య రాజ్యమైన పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే మనం ఎవరి చిత్తానుసారంగా నడవాలి? మన సొంత బుద్ధిని, మన సొంత బుద్ధే మనల్ని మోసం చేస్తూ వచ్చింది ఇంతకాలం. మన సొంత మనసే మనల్ని దెబ్బతీస్తూ వచ్చింది. ఆ సొంత మనసును పక్కన పెట్టేద్దాం, సొంత బుద్ధిని పక్కన పెట్టేద్దాం. మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక తండ్రికి 2 కుమార్తెలు, ఆ 2 కుమారులకి పెళ్ళి, కుమార్తెలకు పెళ్ళిడు వచ్చింది. పెద్ద కుమార్తెకు పెళ్లి చేశాడు, మంచి 10 ఎకరాల పొలం ఉన్న ఆసామి కొడుక్కి. ఇంకేముంది, నా కూతురు సుఖభోగంగా అనుభవిస్తుంది, చాలా బాగుంటుంది నా కూతురు లైఫ్ అని ఆ పెద్ద కుమార్తెను 10 ఎకరాల పొలం ఉన్న ఆసామికి వాళ్ళ కొడుక్కి ఇచ్చాడు. సరే, చిన్న కుమార్తె కూడా పెళ్లి సంబంధాలు చూచారు, మంచి కుండల పరిశ్రమం కలిగిన ఒక పరిశ్రమం గల ఇంటికి ఇచ్చేశాడని చిన్న కుమార్తెను. వాళ్ళు కూడా మంచిగా స్థాయిలో బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. అయితే ఎందుకో కూతురును చూడాలనిపించింది, పెద్ద కూతురు ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్ళ తర్వాత పెద్ద కూతురు ఇంటికి వెళ్తే పెద్ద కూతురు పరిస్థితి ఎలా ఉంది చెప్పనా? నాన్న చూడంగానే పట్టుకొని ఏడ్చింది, నాన్న ఏదో మంచి స్థాయిలో ఉండదు పరిస్థితి అని నువ్వు ఆలోచించి నన్ను ఇక్కడ కట్టిపెట్టావు, కానీ చాలా అప్పుల్లో మునిగిపోయాం. పంటలు పండక, వర్షాలు సరైన సమయంలో రాక, ఇప్పుడు వర్షాలు పడకూడదు అన్నప్పుడేమో కొండపాత వర్షం గురించి పండిన పంట కూడా నేలపాలు చేసేసి మా జీవితాలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి, అప్పులు పాలైపోయాం. అయితే వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. కుండపోత వర్షం ఇప్పుడు గిని కురిసిందంటే మంచిగా ఇప్పుడు పంటలు మేము వేస్తాం. మా 10 ఎకరాలే కాదు, ఇంకో 10 ఎకరాలు కూడా తీసుకున్నాం. డూ ఆర్ డై చేసేద్దాం అనుకున్నాడు మా ఆయన. ఇప్పుడు మా ఆయన ఒక తెగింపుకు వచ్చేసాడు, అయితే అటు లేకపోతే ఇటు, అయితే ఇంకో 10 ఎకరాలు మనం తీసుకొని మన నష్టాలన్నీ భర్తీ చేసేద్దాం పంటేసేసి, లేదంటే ఈసారి నష్టం వచ్చిందో ఇద్దరం పురుగుల మంది దాచి చచ్చిపోదాం అన్నాడు.
ఇదిగో పురుగుల మందు బాటిల్స్ కూడా కొనుక్కున్నా నాన్న, చూడు ఆయనకో బాటిల్ నాకో బాటిల్, ఇదిగో పది పక్కన 10 ఎకరాలు తీసుకున్నాడు, పొలంలో పంటేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కొండపోత వర్షం కురిస్తే తప్ప మా పరిస్థితి మారదు. దయచేసి నీ ప్రార్థన అంటే మాకు నమ్మకం. నానా నువ్వు ప్రార్థన చేస్తావు కదా మా కోసం, చేస్తానమ్మా, ధైర్యంగా ఉన్నమ్మా, నేను వెళ్తాను మీకోసం ప్రార్థన చేస్తాను, కొండపోత వర్షం కురిసిద్దమ్మా, తప్పగా నమ్మమ్మా, కొండపోత వర్షం దేవుడు కురిపిస్తాడమ్మా. మన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదమ్మా. నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన ఎప్పుడు దేవుడు కాదనలేదమ్మా. దయచేసి నువ్వు వేరే ఆలోచన వద్దు, అసలు ఆ విషయం సంగతి పక్కన పడేసి మంచిగా మీరు అనుకున్న సక్సెస్ అవుతారని చెప్పి అభయం ఇచ్చి రెండో కూతురు ఎలా ఉందో చూద్దాం ఆ పరిస్థితి అని ఇప్పుడు లాగేసింది. రెండో కూతురు దగ్గరికి వెళ్ళాడు. ఆమె అంతకన్నా గుండెలు బాదుకొని ఏడ్చింది, ఏంట్రా బాబు ఎందుకురా ఇలా అయిపోయింది నా జీవితం ఈరోజు, ఒకసారి జీవితం అట్ట అయిపోతూ ఉంటుంది ఏంటో కదా, ఒకసారి ఏంటో ఎందుకు పుత్తాం ఎందుకు బతుకుతున్నాం ఏంటి అట్ట అయిపోతుంది అర్థం కాదు. ఏమంటే అలాంటి పరిస్థితుల్లో ఈ రెండో కూతురు కూడా ఏడ్చేటప్పటికి తండ్రి ఏంట్రా బాబు ఇలా అయింది, పెద్ద కూతురు చూస్తే ఎలాగా చిన్న కూతురు చూస్తే ఇలాగా ఎందుకు ఇలా అయిపోతుంది నా లైఫ్ అని, ఇప్పుడు ఏంటమ్మా పరిస్థితి. అప్పుడు దానికి ఆ రెండో కూతురు చెప్పింది, నానా నాకేంటో బిజినెస్ కలిసి రావట్లేదు, నష్టాల మీద నష్టాలు, నష్టాల మీద నష్టాలు, మా ఆయన ఒక మంచి తెగింపుకి వచ్చాడు ఇప్పుడు, అదిగో చూడు ఒక్కసారి రా చూడు అని మన రోడ్డు ఆ చివరి నుండి రోడ్డుకి ఈ చివరి వరకు మొత్తం ఈ మొత్తం ఈ కాంపౌండ్ అంతా తీసేసుకున్నాడంట రెంట్కి. ఎక్కడెక్కడ డబ్బులు దొరుకుతున్నాయో దొరికిన ప్రతి చోట అప్పు చేసేసి తీసుకొచ్చేసి వెరైటీ 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 కొండలు మొత్తం తయారు చేసి పేర్చి పడేశాడు, మొత్తం ఓపెన్ టాప్ పైన ఏం లేదు, ఇంకా కొండలన్నీ తయారు చేసి పెట్టేశాడు. ఇప్పుడు ఈ కొండలన్నీకి నమ్మితే తన అప్పులన్నీ తీరిపోగా ఈయన ఒక స్థితికి వచ్చేస్తాడు నాన్న, ఈ కొండలన్నీ అమ్ముడు పోయే వరకు వర్షం చుక్క పడిందో మొత్తం నేలమట్టం అయిపోతాయి అన్ని, ఈ మొత్తం నేలమట్టం అయిపోతాయి. మా ఆయన నేను అదిగో మేము అతను తల 2 ఏండ్రూపాయలు కొనుక్కున్నాం, ఇదిగో 2 ఏండ్రూపాయలు వర్షం చుక్క పడితే మొత్తం నేలమట్టం మట్టి మట్టి అయిపోతాయి అన్ని. నానా నీ ప్రార్థన అంటే నమ్మకం నానా మాకు, దయచేసి నానా నువ్వు ప్రార్థన చేయ నానా, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నానా, దయచేసి నానా. ఏడుస్తుంది అమ్మా, పెద్ద కూతురు సంగతి మర్చిపోయాడు, ఇక్కడ పెద్ద కూతురు సంగతి మర్చిపోయి ఇక్కడ ఈ చిన్న కూతురికి అభయం ఇచ్చేసాడు. ఏమనంటే ధైర్యంగా ఉంటామ్మా, దేవుడు నీ కుండలన్నీ అమ్ముడైపోయేవారు, ఒక్కొక్క చుక్క వర్షం కూడా పడనివ్వడమ్మా, నేను ప్రార్థన చేస్తాను ధైర్యంగా ఉండమ్మా అని అభయం ఇచ్చేసి ధైర్యం చెప్పేసి వెళ్ళిపోయాడండి. ఇద్దరు కూతుర్ని గుండెల్లో పెట్టుకున్నాడు, ఇప్పుడు మోకరించాడు. ఏసయ్యా కొండ, కొండ అంటే కొండపోత వర్షం కురిపించయ్యా అని అడగబోయాడు. ఒక్కసారి నోరు మూసుకున్నాడు, అయ్యా వర్షం చుక్క అంటే వర్షం చుక్క పడకుండా చేయయ్యా అందాం అనుకున్నాడు. ఇప్పుడు వర్షం చుక్క అనగానే ఆపేశాడు, ఎందుకంటే వర్షం చుక్క పడకపోతే పెద్ద కూతురు ఏండ్రి మాటలు చచ్చిపోతాయి, కొండపోత వర్షం కురిస్తే చిన్న కూతురు చచ్చిపోతాయి. ఏ కూతురు బతకుండాలి, ఏ కూతురు చచ్చిపోవాలి? తండ్రికి ఇద్దరు కావాలిగా, ఒక కూతురు కుడికన్న అయితే ఇంకో కూతురు. ఏ కూతురు వద్దని ఏ తండ్రి, 10 మంది కూతుర్లున్నా 10 మంది కూతుర్లు కావాలి తండ్రికి, అవునంటారా కదంటారా? అయితే అలాంటి పరిస్థితుల్లో వర్షం కురిపించమని అడగాల, కురిపించొద్దు అని అడగాల, మీరు చెప్పండి ఐడియా. వద్దయ్యా అంటే, కురిపించయ్యా అంటే, కత్తుల్లో పడ్డాడుగా, మీరు కూడా పడుతున్నాడుగా అనేకసార్లు. ఏ నిర్ణయం తీసుకోవాలి అర్థం కాదు, ఏ నిర్ణయం తీసుకోవాలి అర్థం కాక సతమతమైపోయి నలిగిపోతాం మనలో మనం, నలిగిపోతూ ఏ నిర్ణయం తీసుకోవాలి అర్థం కాక ఒకసారి ఎందుకురా ఎదవ జీవితం అనిపిస్తుంది. అనిపిస్తుందా మీకు? ఎవరికి అనిపిస్తుంది అనుకున్నా, ఒక్కడికి అనిపిస్తుంది, నేను ఒక్కడే మనిషిని, మీరు మనుషులు కాదు. అనిపిస్తుందా కత్తుల్లో పడ్డారు ఎప్పుడన్నా? పడలేదా? పడ్డారు కదా. ఆ కత్తుల్లో పడిన స్థితి తట్టుకోలేమండి. నేను చెప్తున్నాను, అది రద్ది లేకపోతే ఇది ఏదో నిర్ణయానికి వెళ్ళిపోతే ప్రశాంతత ఉంటుంది, కానీ కత్తుల్లో మాత్రం అసలు ప్రశాంతత నెమ్మది. ఇలాంటి నెమ్మది లేని పరిస్థితుల్లో తండ్రి ఒకటే డిసిషన్కి వచ్చాడు, అదేంటంటే అయ్యా నా ఇద్దరు కూతుర్లు నీ చేతుల్లో పెట్టానయ్యా, నాకు నా ఇద్దరు కూతుర్లు కావాలయ్యా, వాళ్ళిద్దరూ బాగుండాలయ్యా, వాళ్ళిద్దరూ క్షేమంగా ఉండాలయ్యా, వాళ్ళిద్దరు భవిష్యత్తుని చేతిలో పెడుతున్నా. ఏడుస్తూ ఒకటే అంటాడు, వర్షం కురిపించాలా, వర్షం ఆపాలా, అది నీ చిత్తమేనయ్యా, నాకు మాత్రం నా ఇద్దరు కూతుర్లు కావాలయ్యా. వర్షం కురిపిస్తావో వర్షం ఆపుతావో అది నీ చిత్తమయ్యా, కానీ నాకు మాత్రం నా ఇద్దరు కూతుర్లు కావాలి. ఇదే ప్రార్థన. ఎక్కడ ఏం చేయాలో మన దేవునికి అన్నీ
ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, కొన్నాళ్ళ తర్వాత పెద్ద కూతురు ఇంటికి వెళ్ళాడు. పెద్ద కూతురు ఇంటికి వెళ్ళేటప్పటికీ అల్లంత సందు చివరిలో చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది పెద్ద కూతురు. నాన్న అంది, ఏంట్రా ఏమమ్మా ఎంత సంతోషం నాన్న, నువ్వు నిజంగా నీ ప్రార్థన గ్రేట్ నాన్న, ఎంత గ్రేట్ నాన్న, అసలు నువ్వు అలా వెళ్ళావా, నువ్వు వెళ్ళి నువ్వు ఆ రోజే ప్రార్థన చేసుంటావు, కుండపోతున్నానా మామూలు గది విడిచిపెట్టలా, మూడు రోజులు ఒకటే దరువు, వర్షం 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 నాన్న, అబ్బా నాన్న నీ ప్రార్థన గ్రేట్ నాన్న, రానా బిర్యానీ చేసి పెడతాను నీకు. అరే రాగరా ఆగరా బిర్యానీ వద్దులేరా బాబు, ముందర చెడుగా చిన్న కూతురు అయిపోయి ఉండదురా, చిన్న కూతురు ఏమైపోయిందో కొండపోత కురిసింది. ఇప్పుడు చిన్న కూతురు పరిస్థితి మైండ్లోకి వచ్చేసింది, అరే మళ్ళీ వస్తాను ఇప్పుడు అర్జెంట్ పని. ఇప్పుడు చిన్న కూతురు ఇంటికి వెళ్ళాడు, అది ఇంకా స్పీడ్గా వచ్చింది నానా, అప్పులన్నీ తీరిపోయినాయి నాన్న, చివరి కొండ అమ్ముడయ్యే వరకు చుక్క వర్షం కురవలేదు నాన్న, అప్పులన్నీ తీరిపోయినాయి, మంచిగా ఉన్నావు నాన్న, హల్లెలూయా. అంటే ఏం జరిగింది, అక్కడ వర్షం ఇక్కడ వర్షం, అంటే ఎక్కడ ఏం చేయాలో మన దేవునికి అన్ని. హల్లెలూయా. నీ పెద్ద కూతురికి ఏం చేయాలో దేవుడికి, మీ చిన్న కూతురికి ఏం చేయాలో దేవుడికి, పోని ఇద్దరు కూతుర్లు మీకు లేకపోతే మీ కొడుక్కి ఏం చేయాలో దేవుడికి, మీ కూతురికి ఏం చేయాలో దేవుడికి, పోని కొడుకు కూతురు లేదు కొడుకులే ఉన్నారు, మీ పెద్ద కొడుక్కి ఏం చేయాలో దేవుడికి, మీ రెండో కొడుక్కి ఏం చేయాలో దేవుడికి, మీ మూడో కొడుక్కి ఏం చేయాలో దేవుడికి, పట్టాలి మరి చప్పట్లో. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఏమంటారు, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తానయ్యా, నా పిల్లలను నా పిల్లల భవిష్యత్తును నీ చేతుల్లో, నా పిల్లలంతా బాగుండాలయ్యా, నేను నా భార్య నా పిల్లలు, లేకపోతే నేను నా భర్త నా పిల్లలు, మేమందరం బాగుండాలయ్యా, నువ్వు చెప్పినట్టు మేము చేస్తామయ్యా, మా సొంత పెత్తనం సొంత ఆలోచనలు మేము అంటారా, అంటారా. దావీదు అదే అంటాడు, నీవే నా దేవుడవయ్యా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పయ్యా. అక్కడ ఏమంటున్నాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు. అంటే ఎవరు మన దేవుడో ఆయన చెప్పినట్టుగా ఆయన ఏలుబడులు వెళ్ళిపోతూ ఉంటాం మనం, ఆయన చిత్తానుసారంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు చేస్తాడు తెలుసా మీకు, ఆయన చిత్తానుసారంగా మీరు ఏమి అడిగినా దేవుడు చేస్తాడు మీకు. చూడండి, ఆయన బట్టి మనకు కలిగే ధైర్యం కూడా అదేనండి బాబు. చూడండి మీకు ఆ మాట నేను చూపిస్తాను, ఒక్కసారి ఆ మాట మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే. ఆయన బట్టి మనకు ఒక ధైర్యం వచ్చింది, ఏంటి ఆ ధైర్యం, ఆయన చిత్తానుసారముగా మనం ఆయన ఏది అడిగినా. కనుక అంటే దాని అర్థం ఆయన చిత్తానుసారంగా మనం ఉండి, నేను చెప్పండి చెప్పండి చెప్పండి, ఆయన చిత్తానుసారంగా మనం ఉండి మనం ఏది అడిగినా సరే అది ఆయన మనకిస్తాడు. ఆమేన్. ఈరోజు మీ ప్రవర్తన ఎవరికి ఇష్టానుసారంగా ఉంది మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఏసయ్యను మీ అధినేతగా చేసుకుంటే తప్ప, ఏసయ్య నీడలో ఉండి ఏసయ్య చిప్పు జాతల్లో మీరుంటే తప్ప, ఆయన మీద ఏది అడిగినా మీకు చేష్టం అనేది అది అబద్ధం. అది ఇక్కడ అంటున్నాడు, ఆయన చిత్తానుసారంగా మనం ఉండి మనం ఆయన ఏది అడిగినా సరే అది మనకి తప్పనిసరిగా. కనుక నీ జ్ఞానిని కదా అనుకోవద్దు, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచు, ప్రవర్తన అంతట్లో ఆయన అధికారిగా చేసుకుని ఆయన అధికారాన్ని గొప్పుకో. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా, నీ త్రోవలన్నీ ఎటువెళ్తే అక్కడ నీ త్రోవలన్నీ సరాళం సరాళం, ఎక్కడికి వెళ్తే అక్కడ సరాళం అయిపోద్ది. ఈ ఆటంకాలు లేకుండా ఉండాలి, ఈ త్రోవలన్నీ సరాళం అయిపోతూ ఉండాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఆయన చిత్తానుసారంగా ఆయన యజమానిగా చేసుకొని ఆయన ఎట్ట చెబితే అట్లాగా ఆయన చిత్తానుసారంగా చేస్తే వెళ్ళిన స్థలం అన్నిలో మన గొప్ప సరాళం మన గొప్ప సక్సెస్ దేవుడు ఇస్తాడు. చప్పట్లు కూడా దేవునికి ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ప్రతి సందర్భాన్ని చెప్పేంత అవకాశం లేదు, ఒక సందర్భాన్ని మీకు అలా చూపించి నేను ముగిస్తాను. గిద్యోను ఉన్నాడు, గిద్యోను మీద శత్రు దేశస్తులు యుద్ధానికి వచ్చారు, వచ్చినప్పుడు ఈయన దాక్కున్నాడు వెళ్ళి. ఆ దాక్కున్న సమయంలో దేవుని దూత వచ్చి, పరాక్రమ గల బలాఢ్యుడా ఏంటి నువ్వు దాక్కున్నావు, కమాన్ బయటికి రా, నీ ద్వారా నేను విజయం ఇవ్వబోతున్నాను ఇజ్రాయేలీలకు అన్నాడు దేవుడు. అయ్యా నాకున్నది 32,000 మంది అయ్యా, వాళ్ళేమో 100,000 మంది ఉన్నారయ్యా, ఎలా మాకు విజయం వస్తుంది అయ్యా అన్నా. నేను వస్తానయ్యా మీతో కూడా, మీరు వస్తే ఓకే, అయితే నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా, చేస్తానయ్యా, నేను చెప్పినట్టుగా నువ్వు చేసావో నీకు విజయం నేను ఇస్తాను, కాంట్రాక్ట్ కుదిరింది. అది నీ సామర్థ్యం మీద కాదు, అది నీకున్న గొప్పతనం మీద కాదు, నీకున్నది ఏది నాకు అక్కర్లేదు, నా గొప్పతనాన్ని బట్టి నీకు జయమిస్తాను. హల్లెలూయా. వీళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ కుదిరింది,
గిదియోను పంజే వీళ్ళ పిరికోళ్ళు ఉన్నారు, పిరికోలు వెళ్ళిపోండ్రా అను నిజంగా నిలబడి పిరికోలు వెళ్ళిపోండ్రా అన్నాడు. 22,000 మంది వెళ్ళిపోయారు. ఉన్నదే 32,000 మంది అంటే 22,000 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 10,000 మంది. అయ్యో ఇప్పుడు బయలుదేరుతా? లేదు, వెళ్తా కూడా రానయ్యా, బద్దకస్తులు ఉన్నారు, ఈ బద్దకస్తులతో నేను రావడం నాకు ఇష్టం లేదు అన్నాడు. మరి ఏం చేయమంటావు అయ్యా? నీళ్ళు అందులో బద్ధకంగా నీళ్లు తాగుతూ ఆ కుక్క గతికినట్టుగా బద్ధకంగా ఉన్న వాళ్ళందరూ పక్కన పెట్టేయి. చక్కగా భద్రంగా దోషులతో నీళ్లు తీసుకొని జాగ్రత్తగా భద్రంగా తాగిన వాళ్ళందరూ పక్కన పెట్టు అన్నాడు. ఇలా భద్రంగా వంగి నీళ్లు తీసుకొని తాగిన వాళ్ళు 300 మందే ఉన్నారు. మిగతా వాళ్ళంతని తోసేశాడు. 9,700 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? 32,000 మందే తక్కువ అంటే ఇప్పుడు ఎంతమంది మిగిలారు? కనీసం 1,100 కూడా మిగల్చలేదండి ఆయన. ఈ పరిస్థితుల్లో 300 మంది మిగిల్చాడు. 300 మందికి ప్రభు ఇప్పుడు ఏం చేయమంటావు? చూడండి, కాంట్రాక్ట్ దేవుడు ఎలా చెప్తున్నాడు. అసలు దేవుడు చెప్పినవన్నీ మనకు ఆ టైం వచ్చే వరకు అర్థం కాదు. ఇది ఏంట్రా బాబు ఇట్లా చెప్తున్నాడు అనిపిస్తుంది మనకి. ఇదేంటి, ఇది ఆయన దగ్గరికి వెళ్తే కలిసి వస్తుంది అనుకుంటే ఉన్నదూడిపోయింది ఏంటి? నేను కలిసి రావాలి, ఇంకొక 70,000 మంది కలిసి వస్తే 100,000 మంది అయ్యారు అమ్మాయి అనుకో, అది ఆనందం వస్తుంది. 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయారు, నష్టం. ఉన్న దాంట్లో 9,700 మంది వెళ్ళిపోయారు, 300 మంది మీద ఇంకా భయంకరమైన నష్టం. ఇంత నష్టం వస్తే దేవా నువ్వు చెప్పినట్టు చేయటం వల్ల ఇంత నష్టం అయ్యా, నీకో దండమయ్యా అని వెళ్ళిపోతున్నాడా? అయ్యా నీ కాంట్రాక్ట్ నీకో దండమయ్యని వెళ్ళిపోలా? ఇప్పుడు కూడా అన్నాడు, నువ్వేం చెప్తావు చెప్పయ్యా. నువ్వు అన్నావుగా నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీకు విజయం ఇస్తాను అన్నావుగా, నువ్వు చెప్పినట్టు చివరి శ్వాస విడిచే వరకు చేస్తా. నాకు విజయం మాత్రం అది నీ బాధ్యత. మనమైనా మాట తప్పుతేమో కానీ దేవుడు అన్నాడు? మాట తప్పడండి. ఆయన అన్నాడు, ఓకేనయ్యా ఇప్పుడు పని చేయి. ఈ 300 మందికి తల కొండవు, ప్రతి కొండలో తల బో దివిటి పెట్టు, చేతులకు తల బోరవు. నేను చెప్పిన స్థలానికి 300 మంది వచ్చి కొండలు పగలగొట్టి బోరలోదమను, మీకు విజయం వచ్చేస్తా అన్నాడు. అంతకుముందు చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడన్నా జరిగిందా ఇలాగా? ఎవరైనా చేశారా? గిద్యోనుకు ముందు ఎవరు చేయలే, గిద్యోనుకు తర్వాత ఎవరు చేయలే. చరిత్రలో ఎప్పుడు జరగని వింత కార్యం కదా ఇది. కానీ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పిన మాట ప్రకారం దేవునికి ఎంత ఒబీడియన్స్ చూడండి, దేవునికి ఎంత లోబడిపోతున్నాడు చూడండి గిద్యోన్. ఎలా చెప్పితే దేవుడు, నువ్వు ఎట్లా చెప్పితే అట్లాగా నేను నీకు నీ సొంత నీ నిర్ణయ ప్రకారమే నీ ఆలోచన ప్రకారమే చేస్తానయ్యా అని ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా వెళ్ళి ఆ కొండలు పగలగొట్టాడు, బోర్లోదాడు. ఏం జరిగిందో చెప్పనా? మాటలు వేసుకుని అట్నుండి అట్నుండి అలా వస్తున్నారండి వాళ్ళు. అరే మీరు అట్టెళ్ళండ్రా, మేము ఇటు వెళ్తాం. అరే మీరు కొంచెం లోపలికి వెళ్ళండి రా, మేము కొంచెం లోపలికి వెళ్ళాం అంటూ వీళ్ళు మొత్తం రౌండ్ వేసారు. ఇది వచ్చిన సైన్యానికి రౌండ్ వేసారు. ఎలా లోనికి ఎలా వెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఈ వింత శబ్దం ఒక్కసారి రావడం, బోర్లు ఒక్కసారి శబ్దం వినపడటం, అదే సమయంలో పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతుంటే, వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయిద్యాలు వాస్తుంటే, యాజకులు దేవుణ్ణి స్తుతిస్తుంటే, అది వింతగాత వాళ్ళకి వినబడిపోయి అమ్మో తన కళ్ళ ముందు ఉన్నాడు తన శత్రువు అనుకున్నాడండి. తనతో వచ్చినోడే తనకు శత్రువులా కనబడ్డాడు. ఒకళ్ళొకరు పొడి చేసుకొని చచ్చిపోయారండి. వచ్చిన వాళ్ళందరిలో ఒక్కడు కూడా బతికింటికి వెళ్ళలేదు. హల్లెలూయా. ఒక్కడు కూడా బతికింటికి వెళ్ళాల. వెళ్ళిన 300లో ఒక్కడ కూడా ఏ చిన్ని దెబ్బ కూడా. ఇలాంటి విజయం ఎక్కడైనా ప్రపంచ చరిత్రలో ఏ యుద్ధంలో అయినా మీరు చూచారా? ఏ యుద్ధంలో అయినా చూచారా? భూమి మీద ఏ జనములోనూ చేయబడని అద్భుత కార్యాలు నీ ఎదుట చేస్తాను. ఇదే యెహోవా వాక్కు. భూమి మీద ఏ జనములలో నీవు వినని కార్యాలు, నీవు చూడని కార్యాలు నీ కుటుంబంలో చేస్తానంటున్నాడు దేవుడే యెహోవా. హల్లెలూయా. ఆయన చేయబోతున్నాడండి. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో చెప్పనా? నీ చిత్తానుసారం చేస్తాను. నా సొంత పెత్తనం తీసి, నా సొంత బుద్ధిని, నా సొంత ఆలోచనని, నా నిర్ణయాలన్నిటిని తీసి నువ్వు ఎలా చెప్పితే అలాగా, ఆయన ఎలా చెప్పితే అలాగా నడుచుకుంటే విజయం మిమ్మల్ని వరించబోతుంది, మీ పిల్లల్ని వరించబోతుంది, మీరు వెళ్ళు ప్రతి స్థలంలో మార్గం సరళం కాబోతుంది, మీ ప్రయత్నాలన్నింటిలో మీకు దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. మీరు ఊహించని గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు మీ కుటుంబాల్లో నా యేసయ్య చేయబోతున్నాడు. భూమి మీద ఏ జనులలో ఎన్నడూ చేయని వింత కార్యాలు మీ కుటుంబాల్లో యేసయ్య చేయబోతున్నాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం అనాల్సిన మాట, నా సొంత బుద్ధిని నేను ఎప్పుడు తరలవంచండి, కన్ను మూసుకోండి. ఆ మాట ప్రభుతో చెప్దాం, ఇంతవరకు నా బుద్ధి వల్లే నేను నష్టపోయానయ్యా, ఇక నా సొంత బుద్ధిని నేను ఆధారం చేసుకున్నాయ్యా, నువ్వు ఎలా చెబితే అలా నేను చేస్తానయ్యా, నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటానయ్యా, నా సొంత బుద్ధిని నేను ఆధారం చేసుకున్నాయ్యా, నా సొంత ఆలోచన ప్రకారం నేను నడుచుకున్నాయ్యా,
నా సొంత నిర్ణయాలు నేను తీసుకోనయ్యా, నీ ఆలోచన ప్రకారం నేను నడుచుకుంటాను, నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటాను. దయచేసి ప్రభు అయ్యా నన్ను సమభూమి గల ప్రదేశంలో నడిపించండి, నా ముందు మార్గాలను సరళపరచండి, త్రోవలను సరళపరచండి, పరిస్థితులను అనుకూలపరచండి. ఒక్క నిమిషం దయచేసి అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం దండం పెట్టుకొని అందరూ ప్రార్థన చేస్తారా? ఏసయ్యా ఇక నా సొంత ఆలోచనలు నేను నెరవేర్చనయ్యా, నాకు ఇష్టమైనట్టుగా జీవించితే ప్రభు ధనవంతుడు ఎలా నరకానికి వెళ్ళిపోయాడో నేను అలా నరకానికి వెళ్ళిపోతానయ్యా. నా ఇష్టానుసారంగా జీవిస్తే ఆ దినాలలో న్యాయాధిపతుల దినాల్లో వాళ్ళు అలా జీవించబట్టే కరువు వచ్చేసింది దేశంలో, కుటుంబాల్లో కరువు రావడానికి కారణమైపోద్ది. అయ్యా ఆ కరువు ఆ కష్టం రాకుండా ఉండాలి అంటే నేను నీ చిత్తానుసారంగా నడిస్తే కరువు కష్టం రానివ్వయ్యా. ఈ భూమి మీద ఉన్నంత వరకు అది రానివ్వు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ రాజ్యానికి వచ్చే భాగ్యం కలుగుతుంది. నాకు ఈ రెండు కావాలయ్యా. అయ్యా నా త్రోవలు సరళం కావాలయ్యా, నా కుటుంబంలో అద్భుత కార్యాలు జరగాలయ్యా, నేను నా భర్త నా పిల్లలు మేమందరము క్షేమంగా ఉండాలయ్యా. అయితే దయచేసి ప్రభు నేను మీ దగ్గర నిర్ణయం తీసుకున్నా కాంట్రాక్ట్ మీద సంతకం పెడుతున్నాను, ఆ కాంట్రాక్ట్ మీద సంతకం పెడుతున్నా ఈ రోజు మొదలుకొని నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను, మీ వాక్యం ఎలా చెబితే అలా చేస్తాను, మీ చిత్తానుసారంగా ప్రవర్తిస్తాను. దయచేసి అట్టి కృపను మాకు అనుగ్రహించండి, అట్టి కృపను మాకు అనుగ్రహించండి. ఒక్క చిన్న ప్రార్థన, నేను నీ కుటుంబానికి కరువు రానియను, నీ కుటుంబానికి కష్టం రానియను, నీ కుటుంబాన్ని మంచి పరిస్థితుల్లో నడిపిస్తాను, నీ కుటుంబానికి క్షేమం ఇస్తాను, నీవు నీ పిల్లలు నీ కుటుంబం ఆశీర్వదించబడతారు. భూమి మీద ఏ జన్మలో ఎన్నడూ జరగని అద్భుత కార్యాలు నీ కుటుంబంలో నేను చేయబోతున్నాను. ఇదే దేవుడైన యెహోవా వాక్కు, ఇదే దేవుడైన యెహోవా వాక్కు. ఆయన అద్భుత కార్యాలు ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో ఆయన చేయబోతున్నాను. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, నమ్మకంతో ప్రార్థన చేద్దాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.